ఏలూరు జిల్లా పోలవరం మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న బెస్త వీధిలో నివాసం ఉంటున్న యమన కుమారస్వామికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పోలవరం మండల అధ్యక్షులు జి గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు బుధవారం 5,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా జి గణేష్ మాట్లాడుతూ, యమన కుమారస్వామి గత సంవత్సరం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఇటీవల కాలంలో ఆపరేషన్ చేయించుకున్న స్వామి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహాయం చేయాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ ద్వారా 5,000 రూపాయలు అందించడం జరిగింది అన్నారు. పేద కుటుంబాలకి, నిస్సహాయులకు సహాయం చేసేందుకు మానవతా సంస్థ ముందు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పోలవరం మండల అధ్యక్షులు జి గణేష్, ఉపాధ్యక్షులు పూనం కోసుబాబు, రీజనల్ చైర్మన్ బి చంద్రయ్య, కన్వీనర్ ఆకుల నరసింహమూర్తి, సెక్రటరీ కోటంరాజు రాంబాబు, ట్రెజరర్ నారాయణ, చైర్మన్ కొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, నాళ్లం గోపి, విశ్రాంతి ఉపాధ్యాయులు ఆనందరావు మాస్టర్, సొసైటీ ఉద్యోగి పోతుల చిరంజీవి, సిద్ధ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వామి గారు గత సంవత్సరం నుంచి మరి కిడ్నీస్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వారు చాలా పేద కుటుంబం. మరి రాజమండ్రి హాస్పిటల్లో కూడా వారు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నది గురించి మరి మానవత తరఫున మండల యూనిట్ అందరూ కూడా ఏకగ్రీవంగా మరి ఆమోదించి ఈ రోజున ఆయన కలిపి మరి మాకు కడితే ఇటువంటి సభ్యులు ఎక్కువగా ఉంటే మరి ఎక్కువ కార్యక్రమాలు చేస్తాక మీరు అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెబుతూ విరమిస్తున్నాను.